ఇంజనీర్ మెడిసిన్ సిఏ సిఎంఏ కోర్సులు వద్దనుకుని 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంఈసి ప్రో. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఏజ్ తో సంబంధం లేదండి. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి లవ్, ఎవరికైతే లవ్ ఫీలియర్ ఉంటుందో అది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి సంబంధం లేదు, ఏజ్తో కూడా సంబంధం లేదు. ఎప్పుడున్న దానికి 90 అంటే ఏజ్ ఏది టీనేజ్ ఏదైతే ఉంటుందో దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పరిచయం అవుతూ ఉంటారు. కొంతమందికి అట్రాక్షన్ ఉంటుంది, కొంతమంది అట్రాక్షన్ నుంచి లవ్కి వెళ్తారు, కొంతమంది పొజిసివ్నెస్ నుంచి లవ్కి వెళ్తారు. బట్ సడన్గా కొలాప్స్ అవుతుంది అది తెలియకుండా. రిలేషన్ అబ్బాయి అయితే అమ్మాయితో ఎమోషనల్గా ఎవరైతే అటాచ్ అయి ఉంటారో అమ్మాయి శరీరాన్ని ఇమాజిన్ చేసుకుంటారు. అంటే వేరే వాళ్ళు టచ్ చేసినా కూడా ఇలా జరిగిపోతుంది, అంటే లవ్ ఫెయిల్యూర్ అని నా కళ్ళ ముందు ఇలా అయిపోయింది అనేటువంటి విషయం డైజెస్ట్ చేసుకోలేరు. రోడ్ల మీద కొంతమంది తిరిగేసి ఉంటారు, అక్కడి వరకు తిరిగాము, అప్పటి వరకు బాగున్నాము, అది నాకు మింగిల్ అవటం లేదు, డైజెస్ట్ చేసుకోలేరు. అంటే ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కొంతమందికి తినిపిస్తారు అమ్మాయిలు, అదొక స్వీట్ లవ్, దాన్ని కూడా డైజెస్ట్ అంటే వెళ్ళే కొద్దీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అవన్నీ గుర్తొచ్చి ఒక అబ్బాయి మానసికంగా తెలియకుండానే ఏజ్తో పాటు మెంటల్లీ క్షీణించిపోయి ఉంటుంటారు. ఇక్కడ అమ్మాయిల సైడ్ వద్దామా, కక్కలేరు, మెంగలేరు, ఇంట్లో గట్టిగా చెప్పుకోలేరు, బలవంతంగా పెళ్లి చేసేస్తారు. అబ్బాయిలు కొంతమంది నన్ను మోసం చేసింది అనుకుంటారు, కొంతమంది అబ్బాయిలు అయితే అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపోతారు. ఏం చేయాలో తెలియక వాళ్ళకి బాధర్, దే డోంట్ బాధర్. ఏం చేయాలో తెలియక కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు అమ్మాయిలు, ఎందుకంటే నమ్ముతారు. పేరెంట్స్ తర్వాత బయటకు వచ్చి ఒక అమ్మాయి కాలు అంటే బయట సొసైటీలో కాలు పెట్టింది అని అంటే ఎవరో ఒకళ్ళ మీద తెలియకుండానే ప్రేమ చూపించేసిన తర్వాత సడన్గా వాళ్ళు కనుక మోసం చేస్తే దాన్ని తట్టుకోలేక అది ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేరు. కొంతమంది బ్రదర్స్కి సిస్టర్స్కి చెప్పుకోలేరు, బయటలోకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి తెలిసినా కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఈ టైపు ఉన్న అమ్మాయి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సిచ్యువేషన్స్ ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ అనే విషయం వచ్చినప్పుడు బలహీన పడకూడదని నా లైఫ్లో జరిగిందే, ఇట్స్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఈజ్ పాస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఏ యంగ్స్టర్ అయినా సరే, ఇప్పుడంటే ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు దీన్ని. బట్ దాన్ని ఇమీడియట్గా దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా? మీరు ఒక మాట అన్నారు, అది నాకు బాగా, ఎందుకంటే నేను కేసెస్ చాలా చూస్తున్నాను కాబట్టి నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఏజ్తో సంబంధం లేదు. అవునండి. ఇప్పుడు ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, నాగరాజు గారు, పెళ్ళి కాని వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఒకటైతే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ ఒకళ్ళ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యింది లేకపోతే ఇద్దరిది ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళు లవ్లో పడిన లేదు, ఒకళ్ళు స్టిల్ బ్యాచిలర్ ఉంటారు, ఇంకొకళ్ళు మ్యారీడ్ పర్సన్ ఉంటారు, వీళ్ళిద్దరూ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మధ్య ఒక పరిచయము, ఆ పరిచయము కాస్త స్నేహము, స్నేహం కాస్త ఒక ప్రేమ అనేటటువంటి ఒక బంధానికి రూపుదిద్దుకుంటుంది. నాగరాజు గారు, ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఈ అనుబంధం ఏర్పడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది ఏంటి అని అంటే, పెళ్ళి చేసుకోవడం అనేది దానికి శుభం కాదు అని. బట్ అది కాదు సార్, డెఫినెట్లీ కాదు. మనం ఒకనొక సందర్భంలో ఎక్కడో ఒక ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం, ఒక మూవీ గురించి చర్చించుకున్నాం. ఆ మూవీలో ఒక పెళ్ళైన అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఏర్పడినటువంటి ఆ పరిచయము, ట్రైన్లో అయినటువంటి పరిచయం, అది ఎలాంటి ఒక అద్భుతమైనటువంటి దీంట్లోకి మారుతుంది అనేది తీసుకున్నాం. అలాంటి ట్రైన్ జర్నీస్ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉంటాయి నాగరాజు. ప్రతి ఒక్కళ్ళు అంటే మళ్ళీ చాలామంది భర్తలు భార్యలని, భార్యలు భర్తల్ని మళ్ళీ ఏది చూసి వస్తారేమో, నేను అన్నది ఆ మూమెంట్ కాదు. బట్ చాలా వరకు కూడా మనకే తెలియకుండా కొన్ని స్నేహాలు మన మనసుని టచ్ చేసి వెళ్తాయి. ఇక్కడ క్లియర్ చేస్తానండి, ఇక్కడ మీరు ఇందాక కొంతమంది భార్యలు కొంతమంది భర్తలు కలిసి పాస్ట్ లైఫ్ని తవ్వుతారేమో అని చెప్పేసి అంటారు కదా, ఒక్కటి మాత్రం చెప్తాను, వాళ్ళ పాస్ట్ లైఫ్లో మీరు లేరు. చాలా మంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు చెప్తారు, మేడం పొరపాటు నేను చెప్పాను, నాకు ఎక్స్ లవ్ ఉంది, మేడం ఇతనికి తెలుసు, ఆ తెలిసి నన్ను చేసుకున్నాడు, కానీ ఇప్పుడు భయంకరంగా మాట్లాడుతున్నాడు అని ఆడపిల్లలు ఏడుస్తారు. అలాగే మగపిల్లలు కూడా వచ్చి, మేడం అప్పుడు ఉంది అని నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను, నేను పెళ్లి వరకు
వెళ్ళలేకపోయామని చెప్పాను. బట్ ఇప్పుడు నేను ఏదైనా వస్తే తన గురించి ఆలోచిస్తున్నావా, తను ప్రేమించావు, నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడివే, అది ఇది అని చెప్పేసి ఈ అమ్మాయి నన్ను పీక్కు తింటుంది అనేసి అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను నాగరాజు గారు, ఇక్కడ పాస్ట్ లైఫ్ లో మీరు లేరు బాస్. పాస్ట్ లైఫ్ యు ఆర్ నో వే కన్సర్న్. యు ఆర్ నో వే కన్సర్న్. ఇంకొకళ్ళు ఉంటారు సార్, ఇంకొకళ్ళు ఎంత భయంకరంగా ఉంటారంటే, నాకు చెప్పలేదండి, మోసం చేశారండి నన్ను. అరే బాయ్, నువ్వు వస్తావని అది ఏమన్నా కలగందా? అదే కదా, ఉన్నవాడు ఆడెవడో వాడనే చేసుకుందాం, వాడే మొగుడు అనుకుంది, వాడి చుట్టూ తిరిగింది, ఊహలన్నీ వాడితోటి అల్లుకుంది. పుసిక్కి నువ్వు వచ్చావో, లేకపోతే ఉన్నవాడు అర్థం కాలేదో, లేదా వాడు మోసగాడో, ఏదో సందర్భంలో వాడు స్కిప్ అయ్యాడు, నువ్వు జీవితంలోకి వచ్చావు. పవిత్రత అంటే ఇక్కడ ఏం నాగరాజు గారు, నాకు ఒక విషయం చెప్పండి, నీలో ఏడ్చిందా పవిత్రత? అదే కదా, నీలో అరే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న జీవితాంతం హ్యాపీగా చూడాలి అని చూస్తాను అని చెప్పి గతంలోకి వెళ్తాను అని ఏమంత్రం చెప్పలేదండి, గతాన్ని తోడతాను అని ఏమంత్రం చెప్పలేదండి, గతంలో ఏ విధమైనటువంటి తప్పు చేయకూడదని ఏ శాస్త్రం చెప్పలేదు సార్. శాస్త్రాలు కానీ మంత్రాలు కానీ క్రతువులు కానీ ఎప్పుడు కూడా భవిష్యత్తుని నిర్దేశిస్తే, నాతి చరామి చచ్చేదాగా నిన్ను వదలను ఈ క్షణం నుంచి. ఇంకా ఏంటి, నిన్ను అంటే కష్టంలో సుఖంలో ప్రతి ఒక్క దాంట్లో నీతో పాలు పంచుకుంటాను. అంటే నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎవరైనా నిన్ను వేధించినా, లేకపోతే నీకు శారీరక కష్టం వచ్చినా, మానసిక కష్టం వచ్చినా, ఏది ఉన్నా నేను కూడా షేర్ చేసుకుంటాను ఒక స్నేహితుడిలాగా, ఒక స్నేహితురాలిలాగా. ఇలా మీరు ప్రామిసులు చేసిన వాటికి అర్థం తెలిసొచ్చా వీటికి? తెలీదు. చేసుకొని వచ్చిన తర్వాత ఇక పిక్కుని తింటారండి ఒకళ్ళనొకళ్ళు. కుక్కల కంటే హీనంగా అరుచుకుంటారు, కొట్లాడుకుంటారు, నీచాతి నీచంగా మాట్లాడేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నాగరాజు గారు, శరీరం ఒక్కటే వీళ్ళకి తెలుసు, శరీరం ఒక్కటే వీళ్ళకి తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలో వీడు తప్ప శుద్ధ మొక్కలు ఎవడలేడు. వీడు వంద వీడు ఎవరిని ప్రేమించాడో వీడు చెప్పడు, లేదా అది ఎవరిని ప్రేమించిందో అది చెప్పదు, లేకపోతే దానికి ఉన్నారో లేదో అది మూసేస్తుంది, కానీ వీడిని మాత్రం మోసేస్తుంది. వీడు కూడా అంతే, వీడికి ఎవడు ఉన్నాడో వీడు మూసేస్తాడు, ఈ పెళ్ళాన్ని మాత్రం మోసేస్తాడు. ఏది అడిగినాడికి అడిగినాడికి మా అడగనాడికి మాత్రమే చెప్తాడు అన్నమాట. అంత నీచమైనటువంటి క్యారెక్టర్స్ నేను చెప్తున్నాను కదా, దీస్ పర్సన్స్ ఆర్ నో వే కన్సర్న్ అండి. అసలు వీళ్ళకి సంబంధం లేనటువంటి విషయాలను ఎందుకు మాట్లాడు? కానీ ఒకటి చెప్తా, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు హ్యాపీగా సంసారం చేసుకుంటుకునే సందర్భంలో మళ్ళీ పాత జ్ఞాపకాలను మీరు తెచ్చారా? దాన్ని క్షమించరానటువంటి నేను చెప్తున్నాను, అది గతం గతహ వదిలేయండి. హ్యాపీగా కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నారు, చేస్తూ వెళ్ళండి. మళ్ళీ వాడెవడో మెసేజ్ పెడతాడు, ఇది మళ్ళీ మెసేజ్లు మొదలెడతది, లేదా అదే వస్తా వచ్చి మెసేజ్లు పెడుతుంది వీడు మళ్ళీ పెళ్ళ సార్. ఎన్ని నంబర్ ఆఫ్ కేసెస్ నేను చూస్తున్నా, భార్యలు విపరీతంగా ఏడుస్తారండి నా దగ్గరకు వచ్చి. ఏమండి, ఎప్పుడో స్కూల్ డేస్లో ఉన్నప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ప్రేమించాడంట, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట, ఆ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ బాగాలేదంట, ఈయనకు మెసేజ్లు పెట్టిందంట, మళ్ళీ షురు అయింది. ఆ అమ్మాయికి భర్త ఉంటాడు, పిల్ల ఉంటుంది, ఆ పిల్లలు ఉంటారు, భర్తని పిల్లల్ని వదిలి రాదు. కానీ ఇక్కడ వీడు మాత్రము వీడి జీవితం దానికోసం ఖర్చు పెట్టాలి సార్. రింగ్ మాస్టర్ లాగా ఆడిస్తారు సార్ మగాళ్ళని తెలుసా కొంతమంది ఆడాళ్ళు. ఇంకొక అతి నీచమైన భయంకరమైనటువంటి ప్రాబ్లం చెప్పమంటారు ఇక్కడ. ఇలాంటి మళ్ళీ ఈ ఈ రిలేషన్ మొదలుపెట్టే ఈ ప్రబుద్ధులు ఇంట్లో ఆడదానికి సంసార జీవితం ఇవ్వరు సార్. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది సార్? 25-30s ఉంటారు వాళ్ళు. 30s ఏజ్లో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళు వదిలేసేసుకొని అన్నీ ఇది చేసేసి త్యాగాలు చేసేసి యావడ కోసం బ్రతకాలి సార్. శరీరం ముఖ్యమని నేను అన్నాను సార్, కానీ పెళ్లిలో అదొక భాగం అన్నారా లేదా? అంతే, పెళ్లి అందుకోసం కూడా చేసుకున్నామా లేదా? ఈ పిల్లను ముట్టడు వాడు అదేమంటే ఫీలింగ్స్ రావట్లేదు అంటాడు. రావు, ఎందుకు వస్తాయి? అక్కడ బోల్డ్ అని ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంటే గతానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నీ సంసారం బాగోకపోతేనో, లేకపోతే నీకు ఇక్కడ సుఖం దొక్కకపోతేనో, లేకపోతే ఇంకొకటో నువ్వు పడ్డావో, నువ్వు చేసావో, నువ్వు వెతుక్కున్నావో తీసి పక్కన పెట్టు. ఇక్కడ అన్నిటికీ అనుకువగా ఉన్నటువంటి భార్య ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ శిక్ష వేసి అక్కడేం పొందుతావు మిస్టర్? భార్యలు ఉంటారు వీళ్ళు, వీడు ఎదవో లేకపోతే ఇంకొకటో వీడికంటే షార్ప్గా కనిపిస్తేనో, లేకపోతే 10th class లవ్లు, ఇంటర్మీడియట్ లవ్లు ఉంటాయి కదా, మళ్ళీ ఎక్కడో తగిలితేనో వీలైతే ఇక్కడ వీడికి మామూలు టార్చర్ మొదలవ్వదండి. వీడు ఏం చేసినా తప్పే, వీడు నుంచున్నా తప్పే, కూర్చున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే, ప్రతి దాంట్లో వీడిని నపుంసకుడుగా చేసేస్తారన్నమాట. చేసేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసేస్తారు. అదొక నరకం.
చూడండి. ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే టోటల్గా ఏమైపోయింది, అటు నుంచి ఇటు వచ్చేసాం మనం, కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది బిట్ మాట్లాడుకోవాలి. ఇక్కడి నుంచి కూడా అదే అంటుంది, ఇక్కడి నుంచి కూడా సెపరేషన్స్ రావడం వల్ల కూడా ప్రేమించినటువంటి భర్త ఇంకొక ఆమె దాంట్లోకి వెళ్ళిపోయాడు, అప్పటి వరకు గాఢంగా ప్రేమించినటువంటి భార్య ఇంకొక జోన్లోకి వెళ్ళిపోయింది, వీళ్ళు కూడా భగ్న ప్రేమికులే, వీళ్ళ జీవితం కూడా మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలి అటువంటిప్పుడు, ఎలాంటి జీవితం ఉంటుంది వీళ్ళకి? ఇంకొకటి, అసలు నాగరాజు గారు, నేను ఇక్కడ ఒకటే చెప్తా, నిన్నో మొన్న ఒక ఎపిసోడ్ మాట్లాడుకున్నాం మనం, ప్రేమ అంటే తిరిగి ఏమి ఆశించొద్దు అని చెప్పేసి అని. అంతే కానీ అంత మెచ్యూరిటీ ఎవరికి ఉంటుంది నాగరాజు గారు? ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి అని అంటే అంత మెచ్యూరిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరు ఒక ఆడ ఒక మగ మాట్లాడుకున్నారు అని అంటే పరస్పరమైనటువంటి గౌరవము స్నేహంలోకి వెళ్ళింది అని అంటే ఒకళ్ళ యొక్క వ్యక్తిత్వం ఇంకొకళ్ళకి నచ్చటము, అంతకు మించి ప్రేమలోకి దిగింది అనంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ. ఆకర్షణ లాస్ట్లో వస్తుంది సార్, మొదట్లో రాదు, నేను నిజంగా చెప్తున్నాను. మొదట్లో గౌరవం, తర్వాత అభిరుచులు ఇష్టపడి, ఆ తర్వాత ఆకర్షణ అప్పుడు మొదలవుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అవును, అప్పుడు స్టార్ట్ అవుతుంది బాడీలో కెమిస్ట్రీ. అర్థమైందా అండి? అప్పుడు బాడీలో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది, ఆ కెమిస్ట్రీ మనల్ని నడిపిస్తుంది, ఆ ప్రేమ అనేటటువంటి ఆ రెండక్షరాలని తగిలిస్తుంది. అప్పటి నుంచి కథ మొదలు. చూడాలి, మాట్లాడాలి, పక్కన కూర్చోవాలి, తినిపించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో 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 టచెస్ ఎక్కడికో వెళ్తుంది ఏదో. అదే అంటున్నాను కదా, ఇక వీళ్ళకి ఏ స్థాయికి వెళ్ళాలో ఆ కెమిస్ట్రీ ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది నాగరాజ్ గారు. భయంకరంగా ఉవ్వెత్తున ఎగిసి పడేటటువంటి అలల్ లాంటి ఆ యొక్క డిజైర్స్ ఒక్కసారి అణగదొక్కబడినట్టు అయిపోతాయి. అణచేసుకోవాల్సి వస్తుంది, అణచుకోవాల్సి వస్తుంది. ఆటు పోటు, పోటు ఎక్కువ ఉన్నప్పుడు భయంకరంగా ఉంటుంది సముద్రం. ఆ ఉధృతిని ఎలా, హౌ టు కంట్రోల్ సార్? పక్కమని అవతల వాళ్ళు కట్ చేసుకుని వెళ్ళిపోతారు, వేరే పెళ్లి చేసుకుందామనో, లేకపోతే నో నో తూచి మా ఆయన ఒప్పుకోవట్లేదనో, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, అసలు నువ్వే వస్తుంది, నువ్వేంది ఇట్లాంటి యదవాళ్ళని చాలామందిని చూశాను నేను. అర్థమైందా? వాడికి ఈ అమ్మాయిని గెలికేటప్పుడు పెళ్ళం పిల్లలు గుర్తుకురాదు సార్. ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ నా కొడుక్కి గుర్తుకొస్తాయి, పెళ్ళాము పిల్లలు సమాజం అన్నీ గుర్తొస్తాయి. ఈవిడలో ఏర్పడినటువంటి భావనలు ఆ యొక్క ఇది ఎక్కడ చల్లార్చాలి ఆవిడ. నేను మనసు కోరికల గురించి మాట్లాడలా, భావనలు అని మాట్లాడుతున్నాను సార్. తనతో అప్పటి వరకు షేర్ చేసుకుంది, మాటలు మా షేర్ చేసుకుంది, పక్కన కూర్చుని ఒక ఆత్మీయతను షేర్ చేసుకుంది, ఒక స్పర్శని షేర్ చేసుకుంది. వీటన్నిటికీ ఒకటేసారి అబ్డ్రాప్ట్గా పులి స్టాప్ పెట్టేసి వెళ్ళిపోతారు పక్కన వాళ్ళు. వీళ్ళల్లో రగిలేటటువంటి దాన్ని ఏం చేయాలి సార్? ఎంత భయంకరమైన నరకం ఉంటుంది శారీరకంగా మానసికంగా, ఉద్రిక్తత చూసారా, అలలు సార్, పోటు, సముద్రపు పోటులో ఉన్నప్పుడు వచ్చేటటువంటి అలలు ఎంత ఉద్రిక్తంగా ఉంటాయో, ఒక్కసారి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అంత భయంకరంగా చూపించేస్తుంది సార్. అవును, హౌ టు కంట్రోల్ దాట్. ఆ టైంలోనే వీళ్ళు పర్వర్టెడ్గా తయారవుతారు బాగా, ఆ టైంలోనే డిప్రెషన్లోకి వెళ్తారు, ఆ టైంలోనే ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక నరాలు తెగిపోయేటటువంటి ఆ యొక్క ఉద్వేగాన్ని తట్టుకోలేక ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు. కారణం ఎవరు? రగిల్చిన అవతల వాళ్ళు కాదా? ఎస్, వాళ్ళ సుఖం చూసుకొని వాళ్ళ స్వార్థం చూసుకొని వెళ్ళిపోతున్నారే. మధ్యలో భార్యల్ని వదిలేసే భర్తలకు కూడా చెప్తున్నాను సార్, ఇది ఎమోషన్స్ ఎక్కడ కంట్రోల్ అవ్వండి. ఆ ఎమోషన్స్ని ఆవిడ ఎక్కడ తీర్చాలి, లేదా ఆ భర్త ఎక్కడ పోవాలి? పోవాలి అనంటే నేను శారీరక సంబంధం గురించి మాట్లాడలేదు సార్, ఎమోషన్స్ అంటున్నాను నేను, వెదర్ దట్ ఈస్ విత్ కనెక్టెడ్ విత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఆల్సో, రెండు వైపులా ఉంటుంది. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయటం అంటే సాధ్యమా? నరాలు తెగిపోతాయి. అవును, ఎందుకు సార్ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు ఆ టైంలో అంటే, ఆ ఉధృతిని తట్టుకోలేక అణచాలి 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 అనేటటువంటి దాంతో అలా మొదలయ్యి బతుకులు కష్టానికి వెళ్ళిపోతాయి సార్. చివరి వ్యసనాలకు వెళ్ళిపోతారు, వ్యసనం నుంచి సరాసరి ఎక్కడికి వెళ్తారు? లైఫ్ ఎండ్ చేసుకునే వాళ్ళు చాలా, ఆడపిల్ల ఆ స్థాయికి వెళ్ళదు కాబట్టి ఇది పుట్టుకుని సూసైడ్ చేసుకుంటుంది. లేదనుకోండి, ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, పర్వర్టెడ్ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళ పర్వర్టెడ్నెస్ ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలుసా నాగరాజ్ గారు? ఎదుటివాడు ఎవడన్నా ప్రేమించుకుంటుంటే వాళ్ళు ఉండడానికి వీల్లేదు, నాశనం చేసేయాలి. నాకు లేని సుఖం వాళ్ళకు ఉండద్దు, వాళ్ళు ఆనందపడుతున్నారు, నాకు భగవంతుడు ఇవ్వలేదు, నేను వాళ్ళకి ఎందుకు ఉంచాలి? పర్ఫెక్ట్గా నేను చాలా ప్లెయిన్గా నేను ప్రేమించాను, నా ప్రేమ నాకు దక్కలేదు, నాకు దక్కనటువంటిది ఎదుటి వాళ్ళు నేను ఎందుకు చూడాలి?
నాకు ఈ ప్రపంచం ఈ సమాజం వాడు ఇవ్వనటువంటి ప్రేమను నేను వాళ్ళు ఎందుకు చూడాలి? ఇతనిలో కానీ ఆమెలో కానీ ఇదే ఆలోచన వచ్చేసి ఇన్ని ఉపద్రవాలు జరుగుతాయి నాగరాజు గారు, తుంచుకొని వెళ్ళిపోవటం తేలిక కాదు చెప్తున్నాను కదా. అవతల వాడి యొక్క ప్రతి ఎమోషన్కి నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, అది ఆలోచించు ఫస్ట్. అవును, భయంకరమైనటువంటి ఉద్రిక్తత. అవును, ఎలా అంటే అది కంట్రోల్ అవ్వాలి అని అంటే, ఎందుకంటే ఇవాళ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అండి, కొంతమంది రిలీఫ్ కోసం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వీడియోస్ చూస్తారు, కొంతమంది సాంగ్స్ విని జీవితాన్ని అట్లే గడిపేస్తారు, బయటికి రారు, ఉంటారు, అంటే ఉంటారు. ఏదైనా మోటివేషన్ వీడియోస్ చూసారనుకోండి, ఆ టైం వరకు బయటికి రావాలి అనుకున్న వాళ్ళు మోటివేషన్ వీడియోస్ చూస్తారు, కానీ దాంట్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు అన్నట్టు ప్రేమ పాటలు వినుకుంటూ విరహగీతాలు వినుకుంటూ దాంట్లో ఇంకా ఇంకా పోతారు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిన వాళ్ళు వ్యసనాల బారిన పడతారు, అవును, లేదా పర్వర్టెడ్గా తయారయ్యి హింసాత్మకమైనటువంటి ధోరణిలోకి దిగిపోతారు వాళ్ళు. వీటన్నిటికీ కారణం ఎవరు సార్? ఒక ఒక సినిమా ఉంది సార్, నాకు బాగా గుర్తు, సావిత్రి గారి సినిమా, పాత సినిమా. ఆ సినిమా పేరు ఆత్మబంధు ఏదో ఏదో. మొత్తానికి ఆవిడ ఎక్స్ట్రాడినరీ యాక్షన్. దాంట్లో ఆవిడ ఒక మెంటల్ హాస్పిటల్ అన్నమాట, దాంట్లో ఆవిడ నర్స్ అన్నమాట. ఆవిడ ప్రత్యేకించి ఒక సబ్జెక్టు మీద ట్రైన్ అయ్యి వస్తుంది. ఏంటి అనంటే లండన్ నుంచో ఎక్కడి నుంచో ట్రైన్ అయ్యి వస్తుంది. ఏంటి అనంటే ఆ మానసిక రుగ్మత కలిగినటువంటి రోగుల్ని వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేసి బయటపడేయటం అనేది. దాంట్లో ఎక్కువ ఆవిడకి కనిపించేటటువంటి కేసులన్నీ ప్రేమ కేసులే కనిపిస్తాయి సార్. లవ్లో ఫెయిల్యూర్ అయినటువంటి మేల్ పర్సన్సే వస్తారు. ఆవిడ ఏం చేస్తుంది, ఏ ప్రేమనైతే వాళ్ళు కోల్పోయారు, ఏ ప్రేమ పట్ల వాళ్ళు దెబ్బతిన్నారో, ఈమె ఆ ప్రేమని వాళ్ళకి మళ్ళీ దాని యొక్క విలువ చెప్పడానికి ఆ పరకాయ ప్రవేశం చేస్తుంది. వాళ్ళకి ఆ మాటలు చెప్తుంది, ఆ ఓదార్పునిస్తుంది, ఆ విధంగా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఎలా చేస్తుంది అంటే ఒక కేసు భలే డీల్ చేస్తుంది సార్. నాకు చూసి ఆ సినిమా చూసిన తర్వాత ఆవిడ మీద భలే గౌరవం, రాసిన రచయితనికి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. ఇలాగే ఒక క్యారెక్టర్ అన్నమాట, లవ్ ఫెయిల్యూరు, పర్వర్టెడ్ అయిపోతాడు, ఆడవాళ్ళు అంటేనే పడదు. ఈవిడ ఆ పేషెంట్ తోటి ఫ్రెండ్షిప్ చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చిన తర్వాత అతనిలో ఆఖరిలో ఉన్నటువంటి దాన్ని తుడిచేయాలి అని అంటే పాత ప్రేమికురాలు ఎవరైతే ఉందో ఆ ప్రేమికురాల్ని తీసుకొని వచ్చి సారీ చెప్పిచ్చేస్తే వాడి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ ఏదైతే ఉందో, ఆత్మన్యూనత భావం, రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది అనేటటువంటి బాధ ఏదైతే ఉందో అది పోతుంది. ఆవిడ పిలిపిస్తుంది, పిలిపిస్తే భర్తతో పాటు అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత చాలా విసుగ్గా నుంచి ఉంటుంది అనమాట. ఆ భర్త కూడా అడుగుతాడు, భార్య ఎందుకు మమ్మల్ని పిలిపించారు, అసలు మాకు ఇదే పనా, లేకపోతే ఇది కాదా, వాడు పిచ్చోడైతే నాకేం సంబంధం, నాకు నచ్చలేదు, నాకు వేరే సంబంధం వచ్చి నేను చేసుకుని వెళ్ళిపోయాను అది అనగానే క్లాస్ పిక్తుంది. ఏమని అంటదంటే, ఆహా నీకు నచ్చాడని చెప్పేసి అని మీరు ప్రేమించేస్తారా, మీ చుట్టూ పిచ్చివాళ్ళని చేసి తిప్పుకుంటారా, మీకు మీకు మీలో ప్రేమ ఉన్నంత వరకు, మీకు అవసరమైనంత వరకు వాళ్ళని వాడేసుకుంటారా, మీకు అక్కర్లేదన్నప్పుడు ఇలా సమాజం మీద పడేసేస్తే వీళ్ళు చివరికి ఎక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, వీళ్ళందరినీ మేము భరించాల్సి వస్తుంది, ఇది ఎవరికి అవసరం, మాకు అవసరమా, ఇది ఎవరు సృష్టించినటువంటి అలజడి అని మాట్లాడుతుంది. ఎవరు క్రియేట్ చేశారు ఇది, మీరే, కాబట్టి మీరే దీన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి అని తిట్టి పంపిస్తుంది అమ్మాయిని. అద్భుతమైన సీన్ అంటే అసలు ఆ సినిమాలో దాన్ని నేను 1-4 సార్లు చూశాను. ఆవిడ మాట్లాడే మాటలు, మీరు ఇష్టం వచ్చినట్టు తిప్పించుకుంటారా, మీరు ఎవడ బాగు చేయాలా, మేం భరిస్తున్నాము ఆ యొక్క లోడ్ని, మేం భరిస్తున్నాం, సమాజం భరిస్తుంది, ఏమవసరం మాకు, పో హలో. ఆ వాడిని ఏం మాట్లాడతావో ఏం చేస్తావో వాడి మనసులో నిన్ను తీసి పక్కన పెట్టి వాడికి క్షమాపణ చెప్పిరా అని చెప్పేసి అని పంపిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి సీన్ అంది. చివరికి ఈవిడేం చేస్తుంది, అలా ఆ పరకాయ ప్రవేశం చేస్తూ 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 ఒక భగ్న ప్రేమికుడు ఉన్న తోటి నిజంగానే ఆమె ప్రేమలో పడిపోతుంది. ఇతనే ఒక 2 క్యారెక్టర్స్ అనమాట. ఇతనేం చేస్తాడు, ఆ అమ్మాయి వచ్చి ఇతనికి సారీ చెప్పంగానే ఇతను బాగైపోతాడు. బాగైపోయిన తర్వాత నేను చాలా బాగయ్యాను సిస్టర్, ఓకే అని చెప్పేసి అని వెళ్ళిపోతాడు. ఇంకొక అతను వస్తాడు. ఇంకొక అతను వచ్చిన తర్వాత అతన్ని కూడా ఆమె ట్రీట్ చేస్తూ, ట్రీట్మెంట్ ఇస్తూ, ఇలాంటి కౌన్సిలింగ్స్ అనమాట, కౌన్సిలింగ్స్లో పరకాయ ప్రవేశం చేస్తూ చేస్తూ అతనితో ప్రేమలో పడిపోతుంది. చూడండి అసలు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో.
అతనితో ప్రేమలో పడిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడు, అతను క్యూర్ అయిపోయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు పట్టు ఆమె దగ్గరికి వచ్చి, నీ వల్లనే నేను మనిషిని అయ్యాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనగానే తను సంతోషపడిపోతుంది. ఆ ఆరాధ్య దేవతని నేను చూపించాలి అని చెప్పేసి శుభలేఖ తీసిచ్చి, ఇదిగో ఈవిడే అని చెప్పి ఫోటో చూపిస్తాను. షాక్ అయిపోతుంది. హాస్పిటల్లో ఉన్నంత వరకు నువ్వు తప్పితే నాకెవరు లేరని అమ్మాయిని పట్టుకుని వదలడు. ఆ తర్వాత మంచివాడు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, చాలా అందంగా ఉంటుందని చెప్పి ఇంకొక అమ్మాయిని ప్రజెంట్ చేయగానే హర్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకొక అతను ఎవరైతే ఈ అమ్మాయి చేత ప్రేమించిన అమ్మాయి చేత సారీ చెప్పబడినాడు, ఆడొస్తాడు. వచ్చి నేను జీవితంలో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నేను చాలామంది అమ్మాయిలు చూశాను, నాకెవరు ఫిట్ కారు, నువ్వే ఫిట్ అవుతావు అని అనుకున్నాను, నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను అని ఇతను వచ్చి చెప్తాడు. సంఘర్షణ ఒకసారి చూడండి. ఈ అమ్మాయి ప్రేమించిన వాడిలో నుంచి బయటికి రాలేదు, వాడు తిరస్కరించేసినటువంటి తిరస్కరణ ఒక బాధ, ప్లస్ ఇతని మనసులో అతను ఉన్నాడు, దాని నుంచి బయటికి రాలేదు, తిరస్కరణని తట్టుకోలేదు, బట్ ఇతన్ని స్వీకరించలేదు. ఈ రెండిటి మధ్య నలిగిపోయి చివరికి తను తను సైకలాజికల్ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఎండి చెప్పండి దీనికి, అంటే క్లైమాక్స్ ఏమి ఇచ్చారు అనేది. సైకలాజికల్ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది అమ్మాయి, పిచ్చిదైపోతుంది. ఏ పేషెంట్ని అయితే ఏ పేషెంట్ రూముల్లో ఆమె బాగు చేస్తుందో అదే పేషెంట్గా ఆమె ఆ రూమ్లోకి వెళ్ళి బంధించబడుతుంది. దారుణం కదండి. మరి ఇవాళ బయట జరిగేవన్నీ ఇవే కదండి. మరి ఎలా అండి దీని నుంచి బయటపడటం? అన్నిటికీ మెడిటేషన్ ఎందుకు చెప్తుంది? ఎస్, ఒకటే మంత్రం, అద్భుతమైనటువంటి మంత్రం మెడిటేషన్. నాగరాజు, స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్డ్గా కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మెడిటేషన్ కంటే ముందు మనం ఒకటి ఆలోచించాల్సింది, వాస్తవం. నేను ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పాను, మానసిక బలం మనకి చాలా ఉండాలి నాగరాజు గారు. అవునండి, మానసిక బలం ఒకటి ఉండాలి, ప్రాక్టికాలిటీలో మనం ఉండాలి. మనం ఎన్ని డిగ్రీలు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా కూడా డిగ్రీలు అనేవి పుస్తకాల్లో ఉండేవి, అది అధ్యాయం చేయడం కోసం మాత్రమే. ఎగ్జాక్ట్లీ సార్. కానీ మానసికంగా మాత్రం ఇవేమి పనిచేయవు నాగరాజు గారు. మనల్ని మనమే నడిపించుకోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మన దారి మనమే, మన రూట్ మ్యాప్ మనమే వేసుకోవాలి. అది ఫస్ట్ యాక్సెప్టెన్స్లోకి రావాలి. వాట్ ఈస్ ట్రూత్? ఎస్, ఇది వాస్తవం. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది వాస్తవం, అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఓ ఓకే, ఇక ఇక్కడతోటి నా పాత్ర పూరించేశారు, ఆమె పాత్ర ముగిసిపోయింది. ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే మనకి మానసిక బలం అవసరం. దానికి మెడిటేషన్ చాలా అవసరం. మానసిక బలం అవసరము అని అంటే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాస్తవంలో బ్రతకండి. ఏది వచ్చినా తట్టుకునేటటువంటి సిచ్యుయేషన్లో మనం ఉండాలి అని అంటే వాస్తవంలో బ్రతకాలి మనం. ఊహల్లో ఉండకూడదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊహల్లో నుంచి వస్తున్నాయి. ఏదో జరుగుతుంది, మేమేదో అద్భుతంగా ఉంటాం, మాకేదో చాలా బాగుంది అనే ఊహలతోటే కదా మనం ఒంట్లో కెమిస్ట్రీని పెంచేసుకుంటాం. అవును, అది కష్టం అక్కడ నాగరాజు గారు. ఫస్ట్ యాక్సెప్టెన్స్లోకి రావాలి. ఎస్, ఇది జరిగింది, నెక్స్ట్ దీంట్లో నుంచి నేను ఎలా బయటపడాలి, ఏం చేయాలి, నాకేది ఇష్టం, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఆ అమ్మాయి కోసం అది ఆపేశాను, ఇప్పుడు నేను మ్యూజిక్ని ప్రేమిస్తా, మ్యూజిక్లో నేనుంటా, మ్యూజిక్తోనే శ్వాస వదులుతా, లేదు మీకు ఇంకొక పని ఏదైనా ఇష్టం, లేదా మీ జాబ్లో ఏదైనా ఇష్టం, ఇంకొకటి డైవర్ట్ యువర్ మైండ్ టు అదర్, ఇంకొక పనిలోకి, ఇంకొక యాటిట్యూడ్లోకి డైవర్ట్ చేయండి. ఆ డైవర్ట్ చేసుకుని దాంట్లో కనుక మీరు మమేకం అవ్వగలిగితే మళ్ళీ ఇలాంటి వాటి జోలికి పోకండి. అవును, అద్భుతం. కానీ దానికి వెళ్ళడానికి ఒక శక్తి కావాలి అనుకుంటే మాత్రము మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్ మెడిసిన్ ఫర్ దిస్. కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, జీవితాలతోటి మనసులతోటి అయ్యల్లారా అమ్మల్లారా ఆడుకోకండి. మీకు తెలియనటువంటి బాధ అవతల మనిషిలో సుడులు కాదు సముద్రంలో సుడిగుండాల్లాగా తిరుగుతాయి. చాలా చాలా భయంకరమైన సుడిగుండాలు ఉంటాయి. ఒక్కసారి అయినటువంటి ఆ గాయాన్ని మాన్పడం అనేది ఎవడి తరం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. యువతల మనుషుల యొక్క ఎమోషన్సు అవి వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాయో మీకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈరోజు మీరు అవతల వ్యక్తికి ఏది మిగులుస్తారో మీ జీవితంలో చివరికి మిగిలేది అదే. చాలామంది క్లాసెస్ కావాలనుకుంటున్నారు, సో ఈ వీకెండ్ నుంచి ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక 7 డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్ క్లాసెస్ ఆర్ 7 డేస్. ఆ క్లాసెస్కి ఫస్ట్ నుంచి 6th వరకు
క్లాసెస్ ఉన్నాయి, 7 డేస్ క్లాసెస్ ఉన్నాయి. దానికి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా సిబ్బంది ఆన్లైన్ క్లాసెస్ సో 1st నుంచి 7th వరకు కావాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మా సిబ్బంది వాళ్ళతోటి చెప్తారు. విషయం ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు ఈ పార్ట్ తీసుకొని నేను ముందుకెళ్తున్నానో నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. మేము కూడా నీతో పాటు వస్తాము, మేము కూడా ఎడ్యుకేట్ చేస్తాము, మేము కూడా మా యొక్క ఎనర్జీని వాళ్ళకి షేర్ చేస్తాము అని చెప్పేసి అని ఇంకా మిగిలిన మాస్టర్స్ కూడా నాతో యాడ్ అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు, ఒక్కొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులు, వాళ్ళు కూడా నాతో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా లెసన్స్ చెప్పడానికి సిద్ధమయ్యారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇప్పుడు నేను లాస్ట్ 2 క్లాసెస్ అయిపోయినాయి. రేపు నేను 29th, 30th, 31st వాళ్ళని నేచర్ తోటి ఎనర్జీ హీలింగ్ మెడిటేషన్ క్యాంప్ అని చెప్పేసి అని ఒక క్యాంప్కి బయట ప్రకృతిలోకి తీసుకువెళ్తున్నాను. 3 డేస్ క్యాంప్ అది. ప్రతి ఒక్క క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నాకు వీళ్ళని ఒక 3 డేస్ క్లాస్ డెఫినెట్గా దానికి అటెండ్ అయ్యారు అని అంటే అది నేచర్ ద్వారా వాళ్ళని వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలి, నేచర్ తోటి ఎలా మమేకం అవ్వాలి అనేటటువంటిది కూడా వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. సో అది కూడా రేపు 3 డేస్లో ఆ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. రియల్లీ గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెడిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. లేదు అనంటే ప్రియా చౌదరి గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, వర్క్షాప్స్ కానీ, లేదు కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. కొన్ని టాపిక్స్ ముఖ్యంగా మీరు డిస్కస్ చేయాలి, ప్రియా చౌదరి గారితో టాపిక్స్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా పర్లేదు. లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రోల్ అవుతుంది, దానికి మీరు మెసేజ్ పెట్టి అంటే ఫాలో అయ్యి మెసేజ్ పెట్టినా కూడా నాకు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ నేను అంటే మీరు డిస్కస్ చేయాల్సింది, నా త్రూ మీరు కనుక తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఏ విధంగా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ప్రియా చౌదరి గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏది కావాలనుకున్నా కూడా అది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, వర్క్షాప్స్ అండ్ మెడిటేషన్ క్లాసెస్ మీకు ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ లేదు అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. అండ్ మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ప్రియా చౌదరి గారి క్లాసెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.